దైవారాధనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఇంటి ఆవరణలోనూ తులసి మొక్క ఉంటుంది. తులసి పూజ చేస్తే ఆ కుటుంబానికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు అంటున్నారు. హనుమంతుడు సీతమ్మ తల్లి కోసం లంకలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఆవరణలో తులసి మొక్కను చూసి ఆ గృహిణి గురించి అంచనా వేస్తాడు. తులసి మొక్కకు పూజలు చేయడం ఏనాటి నుంచో గల ఆచారం. పిల్లలు లేనివారు తులసి వివాహం ఏర్పాటు చేసేవారు. తులసి ఆకులు లేకుండా విష్ణు పూజ చేయరు. విష్ణు భగవానుడి నివేదనలో చరణామృత పంచామృతాలతో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. మరణశయ్యపై ఉన్నవారి గొంతులో తులసి తీర్థం పోస్తారు. తులసి మొక్కకు ఉన్నంతటి మతపరమైన గుర్తింపు ప్రాధాన్యం మరే మొక్కకు లేదు. ఈ విశ్వాసాలన్నిటి వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. తులసి దైవత్యం ఆపదించుకున్న ఔషధ మొక్క. కస్తూరి మాదిరి మరణించే మనిషికి జీవమిచ్చే శక్తి కలది. ఆయుర్వేద పుస్తకాలలో తులసి ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది. నీటిలో తులసి ఆకులు మరిగించి జ్వరం, జలుబు, దగ్గు, మలేరియాతో బాధపడుతున్నప్పుడు తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.